हेलो दोस्तों, ई रोज़ मनं चेयबोये डिश कोडुगुट्टु पुलुसु। अवनंडी, एक्करिने मन मम्मीस की इंट्लो कूरगायलु एमी लेनप्पुडु गुर्तुकु वच्चे मोट्टमोदटिदी कोडुगुट्टु पुलुसु। सिंपल गा रुचिकरंगा चेस्ते मनके कादु मन पिल्ललकु कूडा इष्टपड़तारु। इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट। ముందుగా మనకు కావాల్సిన మొట్టమొదటి ఇంగ్రీడియంట్ కోడిగుడ్లు మనం 4 తీసుకున్నాము. తర్వాత కావాల్సిన పదార్థాలు కొద్దిగా చింతపండు, చిన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, ఇంకా కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు కోడిగుడ్లను తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఈ కోడిగుడ్లు ఉడకడానికి ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. కాబట్టి ఈ లోపల మనకు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని చింతపండు వేసి నానబెడదాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపడలాడటం ఆగాక కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇలా 2 మినిట్స్ తిప్పాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి 2 మినిట్స్ దాకా తిప్పాలి. కాసేపు ఆగాక ఇలా వీడియోలో చూపించిన విధంగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు, పసుపు వేసుకోవాలి. తర్వాత కూరకి సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు సరిపడినంత వేసి తిప్పాలి. ఒక 2 మినిట్స్ ఇలా తిప్పినాక మనం ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిసికి ఇలా రసం వచ్చేలా చేసుకోవాలి. పండు పులుసు ఇప్పుడు పోసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మూత తీసి
ఐదు నిమిషాలకు ఒకసారి తిప్పాలి. పులుసు రెడీ అయిపోయాక మనం ముందుగా ఉంచుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు ఇలా తిప్పాలి. ఇంకా మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మూత తీసి పులుసు చిక్కబడిందా లేదా అని చూసుకోవాలి. పులుసు ఎంత చిక్కబడితే మనకి అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ మనకి పులుసు రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా కొద్దిగా కొత్తిమీర తీసుకొని గార్లిష్ వేసుకోవడమే. ఇలా రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అంతే, ఇంకా గుమగుమలాడే కోడిగుడ్డు పులుసు రెడీ. ఇంకా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా రుచే వేరు. మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ డిష్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.